థింక్ 3 ఆగస్టున ఒక జనరల్ కన్సెంట్ ఇస్తూ వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తూ ప్రతి సంవత్సరం ఏమవుతుందంటే ఎక్స్టెండ్ చేస్తుంటారు దాన్ని. కాబట్టి ఎక్స్టెండ్ చేస్తూ 3/8/2018 రోజున ఇవ్వడం జరిగింది. కానీ సడన్గా దాన్ని విత్డ్రా చేయడం జరిగిందని చెప్పేసి ఈరోజు పేపర్లో చూడడం జరిగింది. ఆ జియో నోటిఫికేషన్ కూడా వాట్సాప్లో తిరుగుతుంది. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే సిబిఐ అనే సంస్థ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ డిఎస్పి యాక్ట్ 1946 అంటారు. ఆ యాక్ట్ కనుక మీరు చదివితే అందులో ఏముందంటే సిబిఐ యూనియన్ టెరిటరీస్ ఏవైతే కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో మనం ఎలాగైతే ఇక్కడ పోలీసులు ఉంటామో అక్కడ వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. తర్వాత సిబిఐ ఏ చట్టాల కింద ఏ సెక్షన్ల కింద చేయాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సెక్షన్ 3 డిఎస్పి యాక్ట్లో తెలియజేస్తారనమాట. బేసిక్గా మీరు ఏంటంటే రాజ్యాంగం వైపు వెళ్ళగలగాలి. రాజ్యాంగంలో ఏంటంటే 3 సబ్జెక్టులు ఉంటాయి, యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్టు. అంటే కేవలం కేంద్ర ప్రభుత్వానికి ఆధీనంలో ఉన్న సబ్జెక్టులు ఏంటి, స్టేట్కు ఆధీనంలో ఉన్న సబ్జెక్టులు ఏంటి, ఇద్దరికీ కలిసి జ్యూరిస్డిక్షన్ ఉన్న సబ్జెక్టులు ఏంటంటే 3 విధాలుగా షెడ్యూల్ 7లో ఉంది. ఇప్పుడు అందులో చూసుకుంటే స్టేట్ సబ్జెక్ట్లో 1 2 ఏమి ఇచ్చారంటే పబ్లిక్ ఆర్డర్ అండ్ పోలీస్, ఈ 2 స్టేట్ సబ్జెక్టులు. అంటే ఎక్కడైనా ఇన్వెస్టిగేషను, ఎక్కడైనా ఈ విధంగా పబ్లిక్ ఆర్డర్ ఉంటే దాని పూర్తి బాధ్యత స్టేట్ గవర్నమెంట్లది ఉంటుంది అనేది రాజ్యాంగంలో ఖచ్చితంగా నిర్ణయించింది. కానీ ఇప్పుడు ఏమైందంటే డిఎస్పి యాక్ట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సిబిఐకి కేవలం కేంద్రపాలిత ప్రాంతాల మీద వాళ్ళు ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కానీ ఇతర యాక్ట్స్ కింద కానీ చేయడానికి వాళ్లకు అధికారం ఇచ్చారు. కానీ సిబిఐ గనుక ఏదైనా ఒక రాజ్యంలో ఒక స్టేట్లో గనుక వెళ్ళి అక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ ఉండాలని సెక్షన్ 6లో ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యాక్ట్ తర్వాత అన్ని స్టేట్స్ జనరల్ కన్సెంట్ సిబిఐకి ఇచ్చేసాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వస్తే అవి స్టేట్ మన పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు, అది సిబిఐ చేయొచ్చు అని ఒక జనరల్ కన్సెంట్ ఇచ్చేశారు. కాబట్టి ఆ జనరల్ కన్సెంట్ వల్ల ఏమవుతుందంటే సిబిఐ ప్రతిసారి స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద కేసులు వేయాలంటే. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ జనరల్ కన్సెంట్ విత్డ్రా చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక ఫలానా బ్యాంకులో ఒక ఫ్రాడ్ జరిగింది, దాంట్లో బ్యాంక్ మేనేజర్ ఇన్వాల్వ్ ఉన్నాడు, బ్యాంకు వాళ్ళంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు. ఇంతకుముందు ఎలా ఉంది అంటే స్ట్రైట్ అవే సిబిఐ అఫెన్స్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసేవాళ్ళు, ఎందుకంటే జనరల్ కన్సెంట్ ఉంది కాబట్టి. ఈరోజు ఆ విత్డ్రా చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు కేసు అంతా తయారు చేసి స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి పంపించాల్సి వస్తుంది. పంపించి ఈ కేసులో ఈ విధంగా మేము ఎంక్వైరీ చేశాము, చేసిన తర్వాత మా ముందు ఇన్వెస్టిగేషన్ మేము వెళ్ళాలంటే మాకు స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ ఇవ్వండి అని కేస్ టు కేస్ బేసిస్ ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు విశాఖపట్నం తీసుకున్నారంటే పోర్ట్ ట్రస్ట్ ఉంది, తర్వాత బ్యాంకులు ఉన్నాయి ప్రతి చోట. కాబట్టి వీటన్నిటి మీద సిబిఐ ఇప్పుడు కేసులు చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ కేస్ బై కేస్ తీసుకొని చేయాల్సి వస్తుంది, లేకుంటే కేసులు స్టేట్ యాంటీ కరప్షన్ బ్యూరో చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట. కాబట్టి ఎప్పుడూ లేని పరిస్థితి ఇది. కొన్ని సంవత్సరాల క్రితం కర్ణాటకలో కూడా ఈ విధంగానే జరిగింది, జనరల్ కన్సెంట్ విత్డ్రా చేశారు, తర్వాత మళ్ళీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే వ్యవస్థలు ఉన్నప్పుడు ఈ విధంగా విత్డ్రా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న సంస్థల్లో ఉన్న వాళ్ళంతా రిలాక్స్డ్గా ఉంటారు, ఎందుకంటే మా దగ్గర ఇంత ఇది ఉంది, స్టేట్ ఏసీబీ వచ్చి ఎప్పుడు మా దగ్గర ఇవన్నీ చూస్తారు. కాబట్టి ఏదైతే అవినీతి గురించి మనం పోరాటం చేయాలనుకుంటున్నామో ఆ పోరాటానికి ఇటువంటి జనరల్ కన్సెంట్ విత్డ్రా చేయడం అన్నది అది అవినీతి పరులకు ఫేవరబుల్గా వెళ్తుంది అన్నది నా ఒపీనియన్. అంతర్గత విభేదాలు కొంత ప్రతిష్టను మసుగుబారించే విధంగా ఉంది కాబట్టి నమ్ముకోలేదు కాబట్టి మేము చూసుకుంటాం మా ఏసీబీ సరిపోతుంది అనేది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు ఒక హాస్పిటల్లో డాక్టర్ బాగాలేడు మొత్తం హాస్పిటల్ మూసేస్తామండి మనం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే సంస్థలో ఉండి ఆ విధంగా చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడంటే మొత్తం సంస్థ మీదే మాకు ఇది లేదన్నట్టుగా అందులో పనిచేస్తున్న వీళ్ళు వాళ్ళందరి మీద ఒక రకంగా ఇది ఈ విధంగా ప్రకటించడమే అవుతుంది అన్నమాట. మరి ఏ రాష్ట్రాలు లేవండి, ఇదే ఇంతకుముందు కర్ణాటక ఒకసారి చేసింది,
తర్వాత అది కూడా జనరల్ కన్సెంట్ ఇచ్చింది. ఇప్పుడు మొత్తం అన్ని స్టేట్స్ కి జనరల్ కన్సెంట్ ఉంది. కోర్టు డైరెక్షన్స్ ఇస్తే మళ్ళీ వచ్చేసింది. కోర్టుకి కన్సెంట్ సెక్షన్ 6 లో ఏమి వర్తించు. యాక్చువల్ గా కర్ణాటకలో మైనింగ్ కేసెస్ మీరు చూస్తే 2013లో సుప్రీంకోర్టు చెప్పింది ఈ సెక్షన్ 6 ఇవన్నీ కోర్టుకి ఈ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ కి వర్తించు. కాబట్టి డైరెక్ట్గా మేము ఆర్డర్ ఇస్తే సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాల్సింది. సెక్షన్ 6 అన్నది కేవలం ఈ స్టేట్ గవర్నమెంట్ దీన్ని బట్టి మిగతా కేసుల్లో వస్తుంది, కానీ కోర్టుల జ్యూరిస్డిక్షన్ స్టేట్ దాన్ని హరించలేదని చెప్పేసి ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ మనకు ఉంది. అంటే ఏంటంటే అండి, నేను అదే చెప్పాను. అందుకని ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. మ్యాటర్ యాక్చువల్గా సుప్రీంకోర్టులో కూడా జరుగుతుంది. కాబట్టి ఇదంతా అయిన తర్వాత సత్యాసత్యాలు ఏంటన్నవి బయటికి రావాలి కదా. ఆ లోపల ఈ విధంగా విత్డ్రా చేయడం అన్నది ఏంటంటే ముఖ్యంగా మనం అవినీతి గురించి ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఒక సంస్థ ఏదైతే దీని గురించి పనిచేస్తుందో ఎన్ని సంవత్సరాలు, మధ్యలో ఈ విధంగా ఈ కొన్ని రోజుల క్రితం జరిగింది, దానివల్ల సంస్థ మీదే మాకు ఇది లేదంటే కూడా అది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. ఐటీ దాడుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగానే స్పందించింది. అసలు మేము కోర్సును కూడా ఇవ్వము, ఐటీ వాళ్ళ రైట్స్ వస్తాయని చెప్పి. అంటే దాంట్లో భాగంగానే ముందుగా సిబిఐ మీద ఈ విధంగా చేశారా, నెక్స్ట్ ఈ ఐటీ ఈడీ ఇటువంటి వాటి మీద కూడా కంటిన్యూ చేశారా? అది తెలియదు. ఎందుకంటే ఐటీ ఈ స్పెసిఫిక్ ప్రొవిజన్ ఉన్నది, ఇది కేవలం ఈ దీంట్లోనే సిబిఐ గురించి. నేరుగా ఏసీబీ ఇప్పుడు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఏసీబీ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు చేయొచ్చు. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇన్వెస్టిగేషన్లు అన్నీ స్టేట్ గవర్నమెంటే చేయాలి, అది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. కానీ ఏంటంటే ఇది ఒక సిస్టమ్ అరేంజ్ చేసుకున్నాం మనం. లేకుంటే ఏంటంటే ఇంత పెద్ద ప్రమాణంలో ఉన్న సంస్థల్లో అవినీతిని అరిగెట్టాలంటే కొన్ని సంస్థలు ఉండాలి ఖచ్చితంగా. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ మీద మీరు చేయండి, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ మీద మేము చేస్తాం. ఈ పోరాటం ఏంటంటే ఒకరి మీద ఒకరు కాదు, కానీ అవినీతి మీద. కాబట్టి ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే అవినీతి పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూల్గా శ్వాస పీల్చుకుంటారనమాట. ఓకే, చాలా టైం పడుతుందిలేండి, ఇంకా మా స్టేట్ గవర్నమెంట్ మేము ఎక్కడో మేనేజ్ చేసుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వకుండా. ఇలాంటిది కనుక వస్తే ఇది ఒక గొప్ప పరిణామం అవుతుంది. కానీ దీని గురించి ముఖ్యంగా ఏంటంటే ప్రతి చోట మన దేశం ముందుకు వెళ్ళట్లేదు అంటే ముఖ్యంగా అవినీతి అన్నది మనం అనుకుంటున్నాం. కాబట్టి ఈ అవినీతి పరులకి ఏంటంటే ఈ విధమైన జీవోలు అలాంటి ఇచ్చి కన్సెంట్ విత్డ్రా చేయడం వల్ల వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ పనులు ఇంకా గొప్పగా మొదలు పెడతారు. ఇంకా దీంట్లో అంటే ప్రోత్సహిస్తుంది అని మనం డైరెక్ట్గా అలా అనలేం, కానీ అవినీతి పరులకు ఇది ఒక ఇది ప్రోత్సాహం అవకాశం ఉంటుంది. అదేంటండి, పొలిటికల్ పోరాటం చేసుకోండి అది వేరు, కానీ సంస్థల్ని ఈ విధంగా చేయడం అన్నది తప్పు. ఎందుకంటే మనం అంతా అవినీతి ఉండకూడదు అవినీతి ఉండకూడదు అని మనం ప్రతి చోట మాట్లాడుతున్నాం. మాట్లాడి దానికి కావలసినటువంటి జీవోలు మనం ఇష్యూ చేయాలి. కానీ దానికి మీరు కోర్టుకు వెళ్ళండి కదా, కావాలంటే కోర్టులో ఉన్న సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయండి. మీ దగ్గర ప్రూఫ్స్ ఇలాంటివి ఉంటే ఆల్రెడీ సిబిఐయే రిజిస్టర్ చేసింది అఫెన్స్, కాబట్టి అది సుప్రీంకోర్టు పరిధిలో జరుగుతుంది. కాబట్టి అది ఫైనల్గా అవుట్కమ్ గురించి అయినా ఆగొచ్చు కదా మనం, ఏమైందో అన్నది సత్యాలు మనం బయటికి రావాలండి. కర్ణాటక ఐ థింక్ 2001లోనో ఎప్పుడో జరిగిందంటే ఐ థింక్ ఇమీడియట్ 1 ఇయర్ ఆర్ ఎప్పటిలోనో అది మళ్ళీ చేసేసారు. అది మీరు ఇంటర్ప్రిట్ చేయండి. కానీ నేను చెప్పడం ఏంటంటే అవినీతికి ఏదైతే మనం పోరాడుతున్నామో ఈ అవినీతి పరులకు ఇది ఈ విధమైన విత్డ్రాల్ అన్నది వాళ్ళొక్క ప్రోత్సాహం లాగే అవుతుంది అన్నది. ఎలా అవుతుంది సార్? మీరే అన్నారు కదా ఏసీబీ కూడా చూడొచ్చు. ఏసీబీ చూస్తుంది జగన్ కేసుని సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలోనే విత్డ్రా చేశారు. అది మరి వాళ్ళ నోట్ షీట్లు వాళ్ళ ఏం రాశారో చూడాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మనం నిర్ణయాన్ని దీంట్లో ఉంటాయి ఫైల్స్లో, దేనివల్ల మనం ఇది విత్డ్రా చేస్తున్నాం. ఏదో సడన్ గా నాకు ఆలోచన వచ్చింది నేను విత్డ్రా చేయడం అది నడవదు. ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తుంది అన్నది మనం ఖచ్చితంగా రేపు కోర్టు వాళ్ళు ఆదేశిస్తే ఈ సెక్షన్ 6 ఇవేమి మధ్యలో ఆగవండి. రేపు జగన్ గారి మీద జరిగిన దీన్ని రేపు సిబిఐకి ఇవ్వని హైకోర్టు ఆదేశిస్తే ఈ సెక్షన్ 6 కన్సెంట్ ఇవేమి రావు మధ్యలో. కరెక్ట్, అందుకనే అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరూ హైకోర్టుకు వెళ్ళారు కదా. ఏసీబీకి ఇప్పుడు ఎవరిని చేయాలంటే వాళ్ళ యంత్రాంగం పెంచాలి, ఎందుకంటే పరిధి పెంచాలి, ఆఫీసర్లను ఎక్కువ చేయాలి, సిబ్బందిని పెంచాలి, ట్రైనింగ్ ఇవ్వాలి ముఖ్యంగా. ఎందుకంటే ఏసీబీలోను సిబిఐలోను పనిచేయడం అంటే మామూలు కేసుల కన్నా వీటిలో యాంటీ కరప్షన్ కేసెస్కి ట్రైనింగ్ చాలా ఎక్కువ, వీటన్నిటికీ సమయం పడుతుంది అన్నమాట.
కాబట్టి ఐ డోంట్ నో ఎందుకు ఇచ్చారు. టీడీపీ నేతలు ఏమంటున్నారంటే సిబిఐ అంటే కూడా ఏసీబీ చాలా చక్కగా పనిచేస్తుంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది, మేము చూసుకోగలం అంటున్నాం. మరి ఇది కూడా అనొచ్చు కదా, ఏసీబీ మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు అంటారని అది కూడా వాదన రావచ్చు రేపు. సార్, ఏపీ ప్రభుత్వంతో కలిసి ఈ ఏసీబీ విషయంలో మేము కూడా ముందుకు వస్తామని వెస్ట్ బెంగాల్ కూడా సీఎం అనౌన్స్ చేశారు. అంటే మిగతా రాష్ట్రాలు కూడా ఏపీ మేబీ ఇది చూసి మిగతా రాష్ట్రాలు కూడా, ఎందుకంటే ఇదేంటంటే బేసిక్గా అవినీతి అన్నది ఒక దీన్ని మనం ఏదైతే పోరాడాలనుకుంటున్నామో అంతర్జాతీయ స్థాయిలో మనకు అవినీతిని పోరాడుతున్నామన్న ఒక ఏదైతే మనం కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ తెమ్మెదెమ్మగా తగ్గుతుందో అది మళ్ళీ ఏమవుతుందో అన్నది ఒక భీతి కాబట్టి అది. ఇప్పుడు ఏంటవుతుందంటే కోర్టులలో ఎలాగుంటుందంటే అండి, కోర్టు కొత్త చట్టాన్ని కానీ చేసి కోర్టు ఇంటర్ప్రెట్ చేస్తుంది. ఎందుకంటే యాక్ట్ మనం చూస్తే అందులో క్లియర్గా ఇచ్చారు, సిబిఐ కనుక స్టేట్ గవర్నమెంట్లో ఆపరేట్ అవ్వాలంటే స్టేట్ కన్సెంట్ ఉండాలి అని. కన్సెంట్ విత్డ్రా చేసుకునే దానికి చట్టం ప్రకారం వాళ్ళకు ఉంది. ఎవరు అది వాళ్ళ ప్రవర్తన గురించి మీరు వాళ్ళని అడగాలండి, నేను చట్టం గురించి చెప్తున్నాను. అందుకనే నేను అన్నాను వాళ్ళ వెనకాల నోట్ షీట్ మీద ఏమి రాశారో చూడాలి కారణాలు ఏంటి. థర్డ్ ఆగస్ట్ ఇచ్చి ఇప్పుడు మళ్ళా ఒక 3 మంత్స్ లో విత్ దానికి కారణాలు రీజనింగ్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే వాటిలన్నిటికీ ఈ డేట్ నుంచి ముందు జరిగిన కేసులన్నిటి కూడా వాటికి కన్సెంట్ ఉండేది, రిట్రోస్పెక్టివ్ గా ఉండదు. ఇప్పుడు కంటిన్యూ చేయడానికి ఏం సమస్య, సమస్య ఈ రోజు నుంచి ఉంటుంది. ఈ రోజు నుంచి చేయబోతే కేసులు ఏవైతే ఉన్నాయో కొత్త కేసు ఫ్రెష్ కేసెస్ వాటికి జీవో అప్లై అవుతుంది.